వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బుల్లెట్ల ముందుగా హెడ్లైన్స్. పండగ వేళ అక్కచెల్లెమ్మలను మోసం చేసిన సీఎం హరీష్ రావు కీలక వ్యాఖ్యలు. హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు. ఓజీ రిలీజ్ డేట్ ఫిక్స్, 2025లో పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా. జరగండి జరగండి అంటూ ఆకాశం నుండి వస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్. పండగ వేళ అక్కచెల్లెమ్మలను నిరుత్సాహపరిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. రైతు బంధు కింద 15,000 ఇస్తామని ప్రకటించి అవి ఇవ్వకుండా గుండుసున్నా చుట్టాడని విమర్శించారు. కేసర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని చెప్పి పేద గర్భిణీలను సైతం మోసం చేశాడని చెప్పారు. ముదిరాజ్ గంగపుత్రులు అంటే సీఎం రేవంత్ రెడ్డికి చిన్నచూపు అని ఆయన ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్లో హరీష్ రావు ఇష్టోగోష్ఠిగా విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో తీసుకువచ్చిన పథకాలను బంద్ చేయడమే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు అని వ్యంగ్యంగా అన్నారు. గతంలో దసరా బతుకమ్మ పండుగల వేళ ఒక చీర కాదు రెండు చీరలు ఇస్తామని పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం హర్యానా పర్యటనకు వెళ్తున్నారు. నయాబ్ సింగ్ సైని హర్యానా ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు కానున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 11 గంటలకు చండీగఢ్ చేరుకుంటారు. 12 గంటల నుంచి 2 గంటల మధ్య పంచుకుల సెక్టర్ 5లోని దసరా గ్రౌండ్కు సీఎం చంద్రబాబు వెళ్తారు. అక్కడ నయాబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 3 గంటల నుండి 7 గంటల వరకు నిర్వహించే మీటింగ్లో పాల్గొంటారు. తర్వాత రాత్రి 11 గంటలకు అక్కడ నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరి విజయవాడకు వస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది 3 బ్లాక్ బస్టర్ చిత్రాలను పట్టాలెక్కించి ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఏపీ ఎన్నికల దృష్ట్యా షూటింగ్స్ బ్రేక్ ఇచ్చిన పవన్ ఎన్నికల తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరింత బిజీ మారిపోయారు. తాజాగా ఓజీ సినిమాను సైతం పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు. వచ్చే ఏడాది ఏకంగా 2 సినిమాలతో పవన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీనితో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. టాలీవుడ్లో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ప్రస్తుతం ఆయన చేతిలో 3 కల్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటైన ఓజీ చిత్రం సుదీర్ఘ విరామం తర్వాత తాజాగా సెట్స్పైకి వెళ్ళింది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. 2025 సెప్టెంబర్ 26న ఓజీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మరోవైపు వచ్చే ఏడాది మార్చి 28న హరిహర వీరమలను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ 2 పాన్ ఇండియా చిత్రాలు 2025లో వస్తూ ఉండటంతో ఫ్యాన్స్కు డబుల్ ధమాకాని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం వేగంగా విస్తరిస్తోంది. వాటిలో ముఖ్యంగా 2-వీలర్స్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను రిలీజ్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నైకి చెందిన ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఈవీ సెగ్మెంట్లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. దేశంలో 250-750 సీసీ మోటార్ సైకిల్ విభాగంలో నెంబర్ 1గా ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ తన మొదటి ఎలక్ట్రికల్ బైక్ను విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో దీని మొదటి కిర్రాక్ టీజర్ను అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ టీజర్లో పారాషూట్ సాయంతో ఓ మోటార్ సైకిల్ స్పేస్ నుంచి కిందకు వస్తున్నట్లు చూపించారు. ద డ్రాప్ అంటూ 04/11/2024 తేదీని చూపించారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.